పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఓడిపోవడం ఖాయం. అలాగే ఈరోజు ఇక్కడ టీవీలో చూశాను ఆయనకు జైల్లో రక్షణ లేదు, రక్షణ లేదు కాబట్టి హౌస్ లో ఉంచాను. నేను అనుకుంటున్న ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత ఈవెన్ బ్రిటిష్ పీరియడ్ లో స్వాతంత్ర పోరాటం ఎవరిని ఒక క్రిమినల్ కేసెస్ బదలాయించి కోర్టులో ఒక తీర్పు వచ్చిన తర్వాత హౌస్ లో ఉంచేది సంఘటన జరగలేదు. ఇది అడ్వకేట్ ఎవరా? నూతనంగా సుప్రీంకోర్టు ఫేమసా? ఇది మిస్గైడ్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇటువంటి సంఘటన ఎప్పుడు లేదంటే మొన్న కశ్మీర్ లో కొంత అమెండ్మెంట్ చేశాడు, అప్పుడు అరెస్ట్ చేయగానే వాళ్ళ మీద ఆరోపణలు లేకుండా ఉద్యమాలు లేకుండా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశాడు. అలాగే తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో ఎవరైతే లీడర్లు ఉంటారో అప్పుడు జైలు సరిపోయి సరిపోయినప్పుడు ఏం చేసిందంటే గెస్ట్ హౌస్లో పెట్టి ఇంట్లో ఇంగ్లలో పెట్టి గెస్ట్ హౌస్లో పెట్టి కాపాలో పెట్టారు. అది మా జిల్లాలో కూడా జరిగింది. నేను కూడా రాజమండ్రి చర్చలు కూడా జైల్లో ఉన్నాను. జైల్లో రక్షణ అనేది ఖచ్చితంగా క్లాస్ 1 కానీ పీడి ఆర్ వీసా పొలిటికల్ డిటైనెన్స్ కు సపరేట్ సెట్స్ ఉంటాయి, పూర్తి రక్షణ ఉంటుంది. నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే హాస్పిటల్ రిఫర్ చేస్తారు. వస్తే ఇప్పటి వరకు జైలు దేవరాజాస్ ఇందిరాగాంధీ పార్లమెంట్ లో ఉండవలసిన అవసరం ఉండే ఆమె చిక్కమంగళూరులో ఒక ఎంపీని రాజీనామా చేపించారు, చేపించి ఉప ఎన్నిక జరిగింది 77 78 నవంబర్. వీరేందర్ పాటిల్ గారు తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, అప్పుడు జనతా పార్టీలో అతను పోటీ చేసి ఓడిపోయారు. నవంబర్ లో ఎన్నిక జరిగింది చిక్కమంగళూరు ఎంపీగా. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ చలికాల సమావేశాలు, మాన్సూన్ మాన్సూన్ కాదు వింటర్ వింటర్ మాన్సూన్ అంటే వర్షాకాలం, వింటర్ సమావేశాల్లో ఇందిరాగాంధీ గారిని సభాకుల కింద ఆమెను ఓటింగ్ పెట్టి 379 ఓట్లు ఫర్ గా ఓటింగ్ జరిగింది. 138 వ్యతిరేకంగా ఆమెకు ఆమెపై చర్య తీసుకోవాలి. 37 ఆబ్సెంట్ ఉన్నారు. ఇమీడియట్ గా పార్లమెంట్ నుంచి జైలు పంపారు. ఎప్పుడు? డిసెంబర్ 20 చెప్పడైంది. 78 నవంబర్ చిక్కమంగళూరు ఆఫ్ కర్ణాటక దేవరాజు చీఫ్ మినిస్టర్ ఉండే, ఇక్కడ చెన్నారెడ్డి గారు ఉండేది ఆంధ్రప్రదేశ్ లో, అరెస్ట్ చేసి ఇమీడియట్ గా జైలు పంపారు. పార్లమెంట్ నుంచి జైలు పోయింది. తర్వాత జరిగిన ఇది డిసెంబర్ 20 79 చీరికి వచ్చి 80 మధ్యంతరానికి వచ్చింది పార్లమెంట్. 1980 జనతా ప్రభుత్వం కూలిపోయి మొరార్జీ పోయి చరణ్ సింగ్ అయ్యాడు. చరణ్ సింగ్ కాంగ్రెస్ సపోర్ట్ చేశాది, మళ్ళీ విత్డ్రా చేస్తే హౌస్ హౌస్ పోకనే స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోకముందే అతను ఎన్నికలకు పోయాడు. ఎన్నికలకు పోతే ఇందిరాగాంధీ స్వీప్ చేశాడు. స్వీప్ నేను అనుకుంటున్నా 335 సీట్ల పైన వచ్చింది, 335 స్వీప్ అంటే 185 సీట్లకు వెళ్ళి 335. ఈరోజు చంద్రబాబు గారిని ఆయన పోయి చర్య తీసుకోవడం దాన్ని పోతున్నాను. అతనికి నెత్తి మీద పాలు పోసినట్టు ఇందిరాగాంధీని అయితే ఎలాగా వేధించిండో ఈరోజు తెలుగుదేశం మంత్రులు నాయకులను నానా హింస చేస్తున్నారు, జైలు పంపుతున్నారు. ఎలా రవీంద్ర అఫు మచిలీపట్నం జైలు పోయారు, ఎర్రమనాయుడు జైలు పోయారు, అయ్యన పాత్రుడు ఇట్లా ప్రతి ఒక్కరిని వేధించి వేటాడుతూ ఉంటే ఇది ఒక ఏమంటే రివెంజ్ అంటే నేను జైలు పోయినా అందరినీ జైలు పంపాను. అలాగే చంద్రబాబు గారి మీద కూడా జైలు పంపడం జరిగింది. కేసు ఏమీ కాదు, కేసు నిలవది. కానీ దీనివల్ల ఏదవుతుందో తెలుగుదేశం రాబోయే రోజుల్లో గత కాలంలో చాలా యూట్యూబ్ లో మెయిన్ లో చెప్పాను నేను, విజయవాడ వెళ్ళి కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా తెలుగుదేశము 175 లో 151 వచ్చాయి. ఎవరికి? వైఎస్ఆర్పి 23 మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఈసారి 151 క్రాస్ అయిన ఆశ్చర్య పడుతూ చంద్రబాబు గారికి తెలుగుదేశం నాయకులకు నేను ఖచ్చితంగా ఏదవుతుందో ఈ యొక్క 3000 కోట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయింది, కాంగ్రెస్ లో వచ్చి మంత్రి అయ్యాడు, స్పోక్స్మెన్ అయ్యాడు. నేనైతే రాజీవ్ గాంధీని ఉండేవాడు. అయిందా చేశామన్నా? అయిందా బాబు ఇట్లు నాకో అయిందా? వాళ్ళు చెప్పడం లేదు. జగన్ రెడ్డి ఎందుకు పదాలు లేదు? ఎందుకు పోయిండు? దానికి జవాబు చెప్పరు బ్రోకర్ సజ్జలు, బ్రోకర్ సజ్జలు లేకపోతే తరఫున మాట్లాడే మంత్రులు రమ్మను డాష్ మీద ఎక్కడికి వస్తారు? ఇడుపాయనా కడపనా పులివంతులా ఎక్కడైతే కడతా? ఎందుకు పదాలు లేదు? సో ఆరోపణలు వేరు, నిరూపాలు వేరు, దోషి వేరు, నిర్దోషి వేరు. దయచేసి ఎందుకో వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు.
అది మేడపు కేసు ఏం కాదు. అయినా ఇవాళ ముఖ్యమంత్రులు జైలు పోయలేదు కదా, చంద్రబాబు పోతానా? చౌతాల జైలు ఉన్నాడు కదా, ములాయం ఉన్నాడు కదా, సరే ములాయం అంటారు, వాళ్ళు ఉన్నాడు కదా, జైలుతో పచ్చుకుంటే జైలుకే పోదు, వరకు అంతకుముందు జైలు పోయింది కదా, రాజా జైలు పోయింది కదా, కేంద్రమంత్రి కలుమూడి పోయింది కదా, యూపీలో పార్టీ కదా, మంత్రి కదా, కలమాడి కదా, ఎంతమంది జైలు పోయింది, షా జైలు పోయింది కదా, చిదంబరం పోయింది కదా, ఇందిరాగాంధీ పోయింది కదా, జైలు కదా సార్. అవినీతి అనేది లేకపోతే రాజకీయ పార్టీ నడవదండి. ఏదో పరిశ్రమలు, ఏదో పైరవీలు, ఏదో కిక్ బ్యాక్లు, ఎవరికైనా ఈ వందల కోట్లు వేల కోట్ల ఖర్చు ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వాళ్ళకి వస్తే జరుగుతుంది కదా, ఇది కామన్. ఎనీ పార్టీ పార్టీకి చెందా ఎందుకు ఇస్తారా కోట్ల కోట్లు? వాళ్ళకి వస్తే జరుగుతుంది కదా. ఓకే, ఇంకేమైనా ఉంటుందన్నా, రైట్ అన్నా, దండం పెడతా.